నెల్లూరు నగరం 10వ డివిజన్లోని ఉస్మాన్ సాహెబుపేట, నాగులపుట్ట వీధి, అంబేద్కర్ విగ్రహం రోడ్డు తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శరణి పాల్గొన్నారు. ముందుగా ఆమెకి తెలుగు తమ్ముళ్లు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శరణి డివిజన్లోని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డిని, ఎమ్మెల్యేగా నాన్నకి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. అనంతరం శరణి మీడియాతో మాట్లాడారు. గత 4 ఏళ్లుగా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మోసపోయి అనేక కష్టాలు పడుతున్నామని, ఈసారి మోసపోయామని ఖచ్చితంగా సైకిల్ గుర్తుకే ఓటేసి తీరుతామని ప్రజలు చెబుతూ ఉండటం చాలా సంతోషకరంగా ఉందన్నారు. నిర్మాణం తీసుకోండి, 47,000 హౌసెస్ 8 మంత్స్ లో అయిపోయాయండి. దానికి 2,250 crores పెట్టారండి. అదొక చిన్న అమౌంట్ కాదు. కానీ ఇప్పుడు ఆ ఇళ్ళన్నీ ఏమైపోయాయి? అవి నిజంగా నిరుపేద కుటుంబాలకు ఇచ్చుంటే ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. ఎవరన్నా కోరుకుంది అదే కదా, ఒక ఇల్లు కావాలి, తాగడానికి మంచినీళ్ళు కావాలి, నడవడానికి మంచి రోడ్లు కావాలి, అండ్ చేసుకోవడానికి ఏదో ఒక పని కావాలి. కానీ ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, బతకడానికి ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఈ 4 అసలు వైసీపీ గవర్నమెంట్ అసలు ఇవ్వట్లేదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ముస్లిమ్స్కి కూడా మా నాన్నగారు డెఫినెట్గా చాలా వరకు చేశారు. నెల్లూరులో ఒక చాలా పవిత్రమైన దర్గా ఉందండి, అది 400 ఇయర్స్ నుంచి ఉంది. అక్కడికి వెళ్ళాలంటే అది ఒక చాలా రిలీజియస్ సీక్రెట్ ప్లేస్. కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాని చుట్టుపక్కల ఎలా ఉంది? చాలా చెత్త, మురికి, దాన్ని అసలు వదిలేశారు. 2014-19 టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా డెవలప్ చేశారు నారాయణ గారు దాన్ని, ప్రతి ఒక్క సెకండ్ మానిటరింగ్ చేసి మొత్తం శుభ్రంగా చేసి అదొక చాలా పవిత్రమైన ప్లేస్గా చేశారు. దేశ విదేశాల నుంచి, ఒక ఇండియా ఒకటే కాదండి, భారతదేశం ఒకటే కాదు, దేశ విదేశాల నుంచి ప్రజలు వచ్చి దాన్ని చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? అదే ముస్లిం లేడీస్కి డెలివరీ ఈజీగా ఉండడానికి ఒక ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ కట్టారు. కానీ ఆ హాస్పిటల్ ఇంకా ఓపెన్ కాలేదు. ఇన్ని రకరకాల డెవలప్మెంట్స్ చేశారండి, కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది? మీ చేతుల్లో ఉందండి నిర్ణయం. మీకు నిజంగా అభివృద్ధి కావాలంటే, నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేయాలంటే స్వర్ణాల చెరువు తీసుకోండి. దర్గా పక్కనే చెరువు ఉంది. హైదరాబాద్లో ఎలా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నెక్లెస్ రోడ్ చేశారో అలాగే మనం చేయొచ్చు. నెల్లూరుకు ఒక చెరువు ఉంది, అది కూడా దర్గా పక్కనే ఉంది. చాలా